फ्रेंड्स वेलकम बैक टू माय चैनल स्मार्ट कविता కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే పిల్లలకి జలుబు రాకుండా ఏమి చేయాలి చిన్న చిన్న చిట్కాలు ఇంట్లోనే మనకి అవైలబుల్ ఉన్నవి చెప్పేస్తారనమాట సో ఇవన్నీ బామ్మ చెప్పిన మాటలు మనకి పూర్వకాలం నుంచి మన అమ్మమ్మలు తాతమ్మలు తాతలు ఇవన్నీ చెప్పిన చిన్న చిన్న చిట్కాలు అనమాట నేను నా పాపకి ఫాలో అవుతున్నాను నేను యాంటీబయాటిక్ యూజ్ చేస్తాను అలాగే మనము కి ఇంట్లో అయితే ఏమైతే అవైలబుల్ ఉన్నాయో ఏమైతే చేస్తే జలుబు రాదో తొందరగా తగ్గిపోతుందో ఇవన్నీ నేను ఫాలో అవుతూ ఉంటాను అన్నమాట సో ఫస్ట్ ఏంటి అని అంటే బేబీకి జలుబు వచ్చేసింది జలుబు వచ్చేసినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి అని అంటే మన చేతిలోనే ఉంది అండి అది బేబీస్ చేతిలో లేదు జలుబు తగ్గించడానికి సో ఫస్ట్ ఏంటి అని అంటే మీరు మనము ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కదా ఓమా ఉంటుంది కదా ఓమా అనేది తింటూ ఉండాలన్నమాట ఓమా అందుకే పెద్దలు ఏమంటారు ఓమా తినండి నోట్లో ఓమా వేసుకోండి ఆ రసాన్ని తీసుకుంటూ ఉండండి అని చెప్తూ ఉంటారన్నమాట ఓమా వల్ల నిజంగా బేబీస్కి జలుబు రావడం కానీ జలుబు రాకుండా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది వాళ్ళకి ఫ్రీగా మోషన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది వాళ్ళకి ఎలాంటి గ్యాస్ ఫామ్ అవ్వకుండా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బేబీస్కే కాదు మనకు కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనకు కూడా జలుబు రాకుండా మనకు కూడా హెడ్ఏక్ రాకుండా మనకు కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చాలా 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 హెల్ప్ఫుల్ చేస్తుందండి ఫస్ట్ మీరు ఓమా తింటూ ఉండండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక చిన్న టిప్ ఏంటి అని అంటే తమలపాకు ఉంటుంది కదా తమలపాకు మీద మంచిగా కొబ్బరి నూనె రాసేసి ఆ కొబ్బరి నూనె ఆకుని మాడ మీద పెట్టేసి కుల్లా కట్టేస్తాం కదా మనము క్యాప్ కట్టేస్తాం కదా బేబీస్కి అలా కట్టేసేయాలంట అయితే కొంచెం పసుపు తీసుకోండి పసుపులో చాలా యాంటీబయాటిక్స్ ఉంటాయి కొంచెం పసుపు తీసేసుకొని ఇలా మాడ మీద పెట్టేసి ఆ తమలపాకు ఆకుని పెట్టేసి క్యాప్ కట్టేసేయాలి ఇలాగ అట్లీస్ట్ ఒక పర్లేదు మీరు మార్నింగ్ కడితే ఈవినింగ్ తీయచ్చు లేకపోతే ఈవినింగ్ కడితే నెక్స్ట్ డే మార్నింగ్ తీయచ్చు ఏం కాదు ఆకు ఉండడం వల్ల సో ఆ తమలపాకు కూడా మనకి వెంటనే పిల్లలకి జలుబు అనేది ఆ నంజు అనేది లోపల నుంచి తీసేస్తూ ఉంటుంది అని చాలా హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కొబ్బరి నూనె కూడా జలుబు తగ్గించడానికి యూజ్ చేస్తూ ఉంటానండి సో ఇది వచ్చేసి సెకండ్ టిప్ నేను నా బేబీకి యూజ్ చేశాను అండ్ థర్డ్ టిప్ వచ్చేసి మనము ఫుడ్ కొంచెం మీరు ఇంకా మదర్స్ ఏంటి అంటే మీరు ఏమన్నా ఎక్కువ వేడి నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఉండండి గోరు వెచ్చని నీళ్లు మాత్రమే తీసుకోండి బిందులో నీళ్లు కానీ వాటర్ బాటిల్లో నీళ్లు కానీ అదే కొంచెం చల్లగా తాగాలనిపిస్తుంది అని ఫ్రిడ్జ్లో వాటర్ తీసేసుకొని తాగడం కానీ ఇలాంటి పనులు చేయకండి ఓన్లీ గోరు వెచ్చని నీళ్లు మాత్రమే తాగండి ఇది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది బేబీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక చిన్న టిప్ వచ్చేసి మనము కొంచెం ఫుడ్ కూడా వేడి వేడిగా తీసుకుంటూ ఉండాలంట చల్ల చల్లని చల్లగా అయిపోయిన ఫుడ్ తీసుకోవడము మనము వేరే నంజు వచ్చే కూరగాయలు తీసుకోవడము అలాంటివి తీసుకోవడం వల్ల కూడా బేబీస్కి తొందరగా జలుబు వచ్చే ఛాన్సెస్ ఉంటుందంట సో మదర్స్ ఎంత కేర్ఫుల్గా ఉంటే బేబీస్ అంత జాగ్రత్తగా ఉంటారు బేబీస్కి ఎలాంటి ఫీవర్ జలుబు రాకుండా ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఓకేనా సో ఈ టిప్స్ ఫాలో అయిపోండి ఓమా బాగా తినండి వేడి నీళ్ళు తాగండి తమలపాకు ఈ త్రీ టిప్స్ ఫాలో అయ్యాను నా బేబీకి తొందరగా జలుబు తగ్గడానికి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో మీరు ఇంకా ఏమైతే తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి నేను తప్పకుండా క్యాప్చర్ చేసేసి మీకు చెప్పేస్తాను బాయ్